ఎక్కడ చూసినా కానీ ఒకటి ఫీజు రీఎంబర్స్మెంట్ రాలేదు విద్యార్థుల దగ్గర నుంచి ఆర్టీ మా మా ఊళ్ళలో రోడ్లు లేవు మా మండలాల్లో రోడ్లు లేవు మా గ్రామాల్లో రోడ్లు లేవు శ్మశానాలు లేవు ఉన్న శ్మశానాన్ని కబ్జా చేస్తున్నారు నీటి సౌకర్యం లేదు తాగునీటి సౌకర్యం లేదు ఫ్యాక్టరీలోంచి పొల్యూషన్ వస్తూ ఉంది లేదంటే మా కూర్చోబెట్టి అమ్మఒడి పెన్షన్ రావట్లేదు బీమా పథకాలు రావట్లేదు ఇల్లు స్థలాలు రావట్లేదు టిట్కు హౌసింగ్ అని చెప్పి దాదాపు పద్నాలుగు లక్షల ఇల్లు కేంద్ర ప్రభుత్వం ఎన్ని కూర్చోబెట్టి మన గతంలో స్టార్ట్ చేస్తే ఈ రోజుకి అవి అసంపూర్తిగా ఉండిపోయినాయి నివాసయోగ్యం అంటే కనీసం వెళ్ళడానికి పనికొచ్చే పరిస్థితుల్లో లేవు ఇలా ఒక్కటి కాదు రెండు కాదు ఇలా ఇవన్నీ మాకు అన్యాయం జరుగుతుందని గొంతెత్తితే వీళ్ళు కూర్చోబెట్టి భయపెట్టేస్తా ఉన్నారు మీరు మా గురించి మాట్లాడితే ఆర్టీఐ మీ రైట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం మా గురించి తీసుకున్నా కానీ మా గురించి ఒక నెగిటివ్గా మాట్లాడినా కానీ మీ మీ పథకాలు ఆపేస్తాం మీరు వేరే పార్టీలో తిరిగితే మీ పథకాలు ఆపేస్తాం సొంత పార్టీ వాళ్ళు సరిగ్గా చూసుకున్నారంటే సొంత పార్టీ వాళ్ళని కూడా సరిగ్గా చూసుకోవట్లేదు వాలంటీర్స్ బెదిరిస్తూ ఉన్నారు వాలంటీర్ వ్యవస్థ సరిగ్గా లేకపోతే ఒక మాఫియా వ్యవస్థలా తయారైపోయే పరిస్థితిలో ఉంది చాలా జాగ్రత్తగా చేయకపోతే అని ఏదైతే ఉద్దేశింపబడిందో గ్రామ సచివాలయాలు కానీ సెక్ర గ్రామ వాలంటీర్ వ్యవస్థ కానీ అది వైసీపీ నాయకులకి కనుసైగుల్లో మెలిగి అది ఒక మాఫియా వ్యవస్థలకు అవ్వకుండా చూసుకోవాల్సిన బాధ్యత వైసీపీ ప్రభుత్వానికి మీరు స్థాయి దాటి వైసీపీ నాయకులు ప్రతి ఒక్కరిని బెదిరిస్తే నేను ఈరోజు పొద్దున కూడా ట్వీట్ చేశాను సింహాసన్ ఖాళీ కరో జనతా అతిహేన్ సింహాసనాన్ని ఖాళీ చేయి ప్రజలు వస్తున్నారు ఇది లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ గారు నాకు ఇష్టమైన హిందీ కవి రామ్ధారి సింగ్ దినకర్ గారు కవితలోని ఒక పంక్తి ఇది ఇది లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ గారు ఎమర్జెన్సీ టైంలో దీనిని అప్పటి రాజకీయ పరిస్థితులు అప్పుడు రాజకీయ నాయకులు ఉద్దేశించి పాట్నాలో చెప్పారు ఈ మాట